నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकंलो भागंगा 2024-25 संवत्सरानिकि पूर्तैन पनुलकु संबंधिंचिन बिल्लुलनु सत्वरमे अधिकार यंत्रांगं प्रभुत्वानिकि पंपाली जिल्ला कलेक्टर सुमित कुमार। याबै नालुगव टीटीडी पालक मंडली अध्यक्षुलुगा प्रमाण स्वीकारं चेसिन बीआर नायडू टीटीडी चेयरमैन पट्टु वस्त्रंतो सत्करिंचि स्वामीवारी दर्शन एर्पाट्लु चेपट्टिन ईओ श्यामलाराव జిల్లాలో కరువు మండలాలకు సంబంధించిన ఆర్థిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాం జిల్లా పశు సంవర్ధక శాఖ జేడి ప్రభాకర్ వార్తల్లోని వివరాలు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరానికి మంజూరు కాబడ్డ అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించాలని పూర్తైన పనులకు సంబంధించిన బిల్లులను సత్వరమే అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 కింద చేపట్టిన పనుల పురోగతిపై పంచాయతీరాజ్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ కార్యక్రమంలో డ్వామా పిడి రవికుమార్ పిఆర్డిఈలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను 1503 పనులు మంజూరు కాబడ్డాయని ఇందులో 13 కోట్లతో 248 పనులు పూర్తి చేశామని 8 కోట్లకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసి 2.50 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు పూర్తి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను సత్వరం ఆన్లైన్ లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు సీసీ రోడ్ల నిర్మాణం జరిగే సమయంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లు నాణ్యతను పరీక్షిస్తుండాలని నాణ్యతా పరంగా ఖచ్చితంగా ఉండాలన్నారు ఐసిడిఎస్ అధికారులతో సమన్వయం చేసుకొని అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు सीसी रोड निर्माण में వెనుకబడిన మండలాలు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు జిల్లాలో కరువు మండలాల్లో పశుగ్రాసను నివృత్తి చేయడానికి అవసరమైన ఆర్థిక నివేదికలను ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడి ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3 మండలాలు అధిక కరువు ప్రదేశంగాను 13 మండలాలు మధ్యస్థ కరువు ఉంటున్నాయని కరువు మండలాలుగా మొత్తం 16 మండలాలని గుర్తించడం జరిగిందని అన్నారు జిల్లాలో 511,000 లైవ్ స్టాక్ ఉండగా 90 రోజులకు సంబంధించి 230,374 మెట్రిక్ టన్నుల ధాన అవసరం ఉండగా ప్రస్తుతం స్టాక్ 224,496 టన్నులు ఉందన్నారు 6,000 టన్నుల కొరత ఉండగా వాటికి సంబంధించి 11,04,585 రూపాయలకు సంబంధించి పశుగ్రాసము దానా నివేదికను ప్రభుత్వానికి సమర్పించామన్నారు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాగానే కరువు మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు దగ్గర 6,000 మెట్రిక్ టన్నుల ఫోడర్ మనకు పశుగ్రాసము మనకు తక్కువగా ఉంది డెఫిసిట్ ఈ డెఫిసిట్ మనం ఎట్లా మన కౌంటర్ కావాలా అంటే ఈ డెఫిసిట్ మనం తగ్గించుకోవాలా ఈ యొక్క కొరతను నివారించుకోవాలంటే మనం ప్రభుత్వానికి కొన్ని నివేదికలు పంపించాము దాంట్లో ముఖ్యంగా టిఎంఆర్ ఒక 2,000 టన్నులు అదే విధంగా క్యాటిల్ ఫీడ్ ఒక 2,000 టన్నులు ఫాడర్ సీడ్ మొక్కజొన్న జొన్న విత్తనాలు ఒక 300 మెట్రిక్ టన్నులు అదే విధంగా చాఫ్ కట్టలు ఒక 400 కొన్ని మందులు ఇవన్నీ కూడా దగ్గర ఒక 11,488,000 రూపాయలు బడ్జెట్ మనకు అవసరము ఈ అవసరం దేనికంటే మనకు ఏదైతే 6,000 మెట్రిక్ టన్నుల ఫాడర్ గడ్డి గ్రాసము మనకు కొరత ఉందో ఈ కొరతను నివారించాలంటే మనము
సమీకృత దాన తర్వాత మిశ్రమ దాన తర్వాత గడ్డి విత్తనాలు చాఫ్ కట్టర్స్ మెడిసిన్స్ ఒక 11 కోట్ల 50 లక్షల రూపాయల విలువైనటువంటి ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు సప్లై చేస్తే ఈ 13 మండలాలు 13 ఒక 3 మొత్తం 16 మండలాల సంబంధించి రైతు సోదరులకు ఈ కరువు యొక్క నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది ఈ నివేదికను మనం ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది బడ్జెట్ కేటాయింపులు జరిగి ఇవన్నీ కూడా ఈ ఇన్పుట్ సప్లై జరిగిందంటే రైతు సోదరులకు అందజేసి ఇవన్నీ కూడా కరువు యొక్క ఇబ్బందులను వాళ్ళకి లేకుండా చేసేదానికి మా వంతు ప్రయత్నాన్ని ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను। గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొనడంతో హాకీ ప్లేయర్ మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఏ నిత్యబాబు తెలిపారు। వివరాల్లోకి వెళితే బుధవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మురుకంబట్టు పెద్దకొత్తూరు ఎస్ఆర్ఎం వీధికి చెందిన తులసిబాబు అనే యువకుడు చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ షుగర్ ఫ్యాక్టరీ వైపుగా దొడ్డిపల్లి బ్రిడ్జ్ వద్ద వెళ్తూ ఉండగా వెనక నుండి అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో కింద పడి తలకు తీవ్ర గాయాలైందన్నారు। స్థానికుల సమాచారం మేరకు అతని సోదరుడు హేమచంద్ర చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు। కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించామన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో దొడ్డిపల్లి సప్తగణికలమ్మ టెంపుల్ కి దగ్గరగా చిత్తూరు తిరుపతి రోడ్డుపైన ఒక ప్రమాదం జరిగింది। అందులో తులసి బాబు అనేటువంటి 25 సంవత్సరాలు హాకీ కోచ్ గానటువంటి అబ్బాయి చనిపోవడం జరిగింది। ఇందులో నడుచుకుంటూ చిత్తూరు రైల్వే స్టేషన్ లో దిగి మురుగంబట్లో వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు పిల్లలతో పాటు అతను ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక బొలెరో వెహికల్ డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది। అందులో గాయపడిన వ్యక్తిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వాళ్ళ కుటుంబీకులు అక్కడ చనిపోవడం జరిగింది। దీనిపైన కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము। పబ్లిక్కి ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా మీరు వెళ్ళేటప్పుడు చీకటిగా ఉన్న సమయంలో నైట్ టైంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా లైటింగ్ లేని ప్రాంతంలో జాగ్రత్తగా వెళ్ళాలి। ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఫోకస్లో నడుచుకుంటూ వెళ్ళేవారు వెనక నుంచి వచ్చే వాహనానికి కనపడరు। అలాంటి సమయంలో ఈ మంచు పడే సమయము చలికాలము కాబట్టి జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ నైట్ నడిచే ఇది ఉంటే అవసరమైతే రెడ్ కలర్ ఉన్నటువంటి క్లాత్స్ ధరించి వెళ్ళడము లేదంటే మీరు వెళ్తున్న బ్యాగుకు ఇలాంటి వాటికి రేడియం స్టిక్కరింగ్ రెడ్ కలర్ రేడియం స్టిక్కరింగ్ లాంటిది అంటించుకున్నట్లయితే వాహనాలకి డ్రైవర్లకు కనిపించి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని నడిపే అవకాశం ఉంటుంది। మనం ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరము। అలాంటి సిచ్యువేషన్స్ ఎదురుకాకుండా కోసం ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సూచిస్తూ ధన్యవాదాలు। అమెరికా అధ్యక్షునిగా రెండవసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ సినీ నటుడు చిత్తూరు కుర్రాడు తేజ ఆధ్వర్యంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ వద్ద చిత్తూరు కుర్రాడు బృందం టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా చిత్తూరు కుర్రోడు తేజ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు। అలాగే చిత్తూరు కుర్రాడు అభిమానులు చాలా సంతోషపడుతున్నారని తెలిపారు। ట్రంప్ చిత్తూరు యాస్లో మాట్లాడినట్లు డంపింగ్ వీడియోస్ తీయడం తను అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు। అలాగే తనకు మొదటగా ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రంలో అవకాశం దక్కిందని తెలియజేశారు। అలాగే దీపావళి పండుగకు విడుదలైన కా చిత్రంలో తాను నటించడం జరిగిందన్నారు। ఈ మీడియా సమావేశంలో సినిమాటోగ్రఫర్ రాజేష్ మందగప్పు నవాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు। నా వంతు నాకు అప్పటి నుండి ట్రంప్ మామ అనేది నాకు చాలా ఇష్టం। చాలామంది ఇప్పుడే నాకు మెసేజ్లో అన్నా ట్రంప్ మామ గెలిచినాడు అన్నా ట్రంప్ మామ గెలిచినాడని అందరూ ఫోన్ చేస్తున్నారు ట్రంప్ మామని మన చిత్తూరు జిల్లాలో మన ఫాలోవర్స్ అందరూ కూడా అది చాలా హ్యాపీగా అనిపించింది। మీకు కూడా తెలుసు ట్రంప్ మామ వీడియోస్ చూసి చాలా ఆనందిస్తారు।
అంటే మీరు పుత్రమాది గ్రామానికి సంబంధించిన విలేజ్ అనుకోకుండా చిత్తూరులో వచ్చాను. ఇంకా చిత్తూరు ఇప్పుడే తెలిసింది ట్రంప్ గెలిచినాడని. ఇంకా అప్పటికప్పుడు మేము క్రాకర్స్ పేల్చి కేక్ కటింగ్ చేసి ఇలా ప్రెస్ అందరికి చాలా మందికి తెలియజేయాలని నాకు తెలిసి నేను ఎన్నో భాగ్య విష్ణుగత సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఒక 70 ఫీట్ బ్యానర్ వేయించాను ఆల్ ఇండియా బ్యాస్ ప్రెసిడెంట్ చిత్తూరు కుర్రాడని. అదే సింగియాలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టుంటారు ట్రంప్ గెలిచిందానికి. మన చిత్తూరు నుండి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ట్రంప్, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఫన్నీ వీడియోస్ ఎప్పుడు చెప్పాలనుకోలేదు బట్ ఇన్ని రోజులు చాలామంది అవుతున్నారు హ్యాపీగా. ఎప్పుడు కానీ ట్రంప్ అనే వ్యతిరేక చెడ్డకి ఎప్పుడు మాట్లాడింది లేదు. ఎప్పుడు మనూరు భాషతోనే ప్రేమగా మాట్లాడి నవ్వుచ్చినాం దానికి చాలా థ్యాంక్స్. మనూరు కూడా మాట్లాడతారు ఫ్రెష్గా ఉంటాడండి. అతను లిప్సింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. మనూరు భాష్కి ఏదన్నా పక్కన ఫ్రెండ్స్ మాట్లాడించాలన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటాడు అతను. వాళ్ళ ఆఫీస్ నుండి అయితే ఫోన్ వచ్చింది అన్న ట్రంప్ వీడియో చేయొద్దని. చేయకూడదని ఒక 2 రోజులు నిద్ర అయితే బాగాలేదు ఏమైంది. తర్వాత ఏదైతే ఫ్యాన్స్ పెట్టే కూడా ట్రంప్ వీడియో పెట్టాను ట్రంప్ వీడియో పెట్టాను అని వాళ్ళ ఆడికి ఏమైతే కానీ మనం చెడ్డగా మాట్లాడలేదు కదా మంచిగానే మాట్లాడుతున్నాం కదా అని చెప్పి ఆ ధైర్యంతో నేను మళ్ళీ ఒక 20-30 వీడియోస్ చేశాను. మళ్ళీ రాలేదు ఏమో చెప్పలేము. నెక్స్ట్ దూరదర్శన్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాను ఫుల్ ఎంత రోజులు. ఇంకో 5 ఫిల్మ్స్ ఓకే అని అవి ఇంకా నేమ్స్ పెట్టలేదు చేస్తున్నాను. పెద్ద హీరోలు చిన్న హీరోలు కలిసి చేస్తాను. ఇప్పుడు చిత్తూరు కురాల పేజ్ ఉంది కదా ఇప్పుడు ఇది చేయడం లేదా అప్లోడ్ చేయడం లేదా చేస్తానండి. ఇప్పుడు ఓపెన్ సిరీస్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఏ చిన్నపిల్లలది బాగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం అపూర్వాలో చివరి లక్కీ డ్రాలో భాగంగా గెలుపొందిన విజేతలకు బుధవారం బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని యాజమాన్యం చేపట్టింది. 3 దశాబ్దాలుగా చిత్తూరు నగరంలో ప్రజల మన్ననలు పొందుతూ వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన అపూర్వ యాజమాన్యం దసరా దీపావళి సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఆదివారం చివరి లక్కీ డ్రా నిర్వహించి విజేతలను అపూర్వ యాజమాన్యం ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం చిత్తూరులోని అపూర్వ 2వ బ్రాంచ్లో చేపట్టారు. ఇందులో భాగంగా 3వ బహుమతిగా గోల్డ్ కాయిన్ గెలుపొందిన విజేతలు సుచిత్రతో పాటు వినోద్ నాయుడు, వరలక్ష్మి, బాష, జయకుమార్లకు గోల్డ్ కాయిన్ ప్రదానం చేశారు. అనంతరం 2వ బహుమతిగా ఎల్ఈడి టీవీలను పెనుమూరుకు చెందిన పద్మజ్యోతితో పాటు చిత్తూరుకు చెందిన కార్తిక్, నితిన్, చిరంజీవి, మురుగన్ కు అందజేశారు. ప్రథమ బహుమతిగా హోండా యాక్టివా బైక్ను యాదమరి మండలం మోర్దానపల్లికి చెందిన శరత్ కుమార్కు అందజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దసరా దీపావళి పండుగను పురస్కరించుకొని అపూర్వ వస్త్ర దుకాణంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో పాటు తమ వద్ద కొనుగోలు చేసిన కస్టమర్లకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు కూడా అందజేశామని, రానున్న సంక్రాంతికి సైతం మరిన్ని ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వెళ్లడంతో పాటు బంప డ్రాను సైతం నిర్వహించడం జరుగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అపూర్వ టెక్స్టైల్స్ మేనేజర్ ఆనంద్ తో పాటు కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా మా పాప బర్త్డే కోసం కొనడం జరిగింది. ఆ రోజు అపూర్వ కూపన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కూపన్తో మా పాప పేరు మీద బట్టలు కొన్నాం. 5 కూపన్లు వచ్చాయి కానీ బాబు నితిన్ పేరు మీద ఎల్ఈడి టీవీ 32 ఇంచెస్ రావడం జరిగింది. ఇలా చాలామందికి ఈరోజు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బిట్టూరులో ఉన్న అపూర్వ యజమానానికి వాళ్ళు దీపావళి సందర్భంగా అందరికీ ఫ్రైజులు పెట్టి
ప్రజలు ఈ షాప్కి వచ్చే విధంగా ఆకర్షణ విధంగా వాళ్ళు ప్రైజ్లు పెట్టి పబ్లిక్ ప్రైజ్లు ఇస్తూ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంకా మరింత వ్యాపారం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ సెలవు. మేడకోడలకి మేనల్లుడికి ఇక్కడ బట్టలు కొన్నాము. అన్న పేరు మీద కూపన్స్ తీసుకున్నాము. ఆ కూపన్స్కి రెండవ బహుమతిగా ఎల్ఈడి టీవీ రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైంది. మాకు ఇప్పటి వరకు ఏ బహుమతాలు కానీ ప్రైజులు రావడం కానీ ఊరికే రాసి వేస్తాం కానీ ఎప్పుడు ప్రైజులు రాలేదు. ఫస్ట్ టైం ఇది. నా అపూర్వ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మాది సెకండ్ టైం వచ్చింది అపూర్వలో. ఫస్ట్ టైం అక్కడ చర్చ్ స్ట్రీట్లో వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం మాకు ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మాకు అప్పుడు గోల్డ్ కాయిన్ వచ్చింది. ఇప్పుడు ఎల్ఈడి టీవీ వచ్చింది. మామూలుగా ఇక్కడ కొంటాం. మేము ఎప్పుడు అపూర్వాలని అక్కడ చర్చ్ స్ట్రీట్లో కొంటాను. ఈసారి ఇక్కడ కూడా అక్కడ కొన్నాం, ఇక్కడ కొంటాం, రెండు చోట్ల కొంటాం. థ్యాంక్స్ అపూర్వాలు. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి వెరైటీతో మీ ముందుకు వస్తుంది. తర్వాత ఇక్కడ మా షాప్ నుండి అందరి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు కస్టమర్ దేవులకు ఎంతగానో ఎన్నో కృతజ్ఞతలు. ఇంకా మీరు బాగా ఇచ్చేసి మీకు నచ్చే రీతిలో సీటింగ్ సెట్టింగ్ సీటింగ్ కానీ వెరైటీ వెరైటీ మోడల్లో లేడీస్ కానీ కిడ్స్ కానీ అందరికి కూడా వేరే వేరే మోడల్స్లో మీకు నచ్చే విధంగా ఉన్న అన్ని మోడల్స్ వచ్చాయి. ఒకసారి మా షాప్కి ఇచ్చేసి మీరు ఆనందించగలరు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజలు పదవి పోయాక మాజీ మంత్రి రోజమ్మకు ప్రజలు గుర్తుకు వచ్చినట్లు ఉందని వడ్డర విజయభేరి రాష్ట్ర అధ్యక్షుడు బండా రామచంద్రయ్య విమర్శించారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వడ్డర్లపై అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా నోరు ఎక్కడ కూడా విప్పలేదని, కనీసం పరామర్శించిన పాపన పోలేదన్నారు. ప్రజల మెప్పు పొందేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని దుయ్యబడ్డారు. పెనుమూరులో భవ్యశ్రీ అనే విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తే ఆత్మహత్యగా సృష్టించారని ఇది బాధాకరమన్నారు. భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడితే పోలీసుల చేత అతి దారుణంగా అరెస్టు చేయించి ఉద్యమాన్ని అణిచివేయలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఈ కేసును ఛేదించాలని, సిబిసిఐడికి అప్పగించాలని అప్పటి కలెక్టర్ను కోరగా ఏమాత్రం కూడా స్పందించలేదని ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు కూడా పట్టించుకోలేదని వాపోయారు. ఇకనైనా వడ్డరులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తాయని హెచ్చరించారు. చిత్తూరు జిల్లానే కాదు, అదే విధంగా మన దాసేపల్లి గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకుల్ని పంచాయతీ కనిపించి ముగ్గురిని పొడిచారు. ఒకరు చనిపోయారు. దాంట్లో ఇద్దరికి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఎలాంటి పరిహారం కట్టేయలేదు. అలాగే మా బద్వేలు పట్టణంలో ఇద్దరు ఒడ్డిన యువకుల్ని అతిదారుణంగా తండ్రి ముందరనే హత్య చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను నిలదీస్తున్నాను. అలాగే మా మదనపల్లి పట్టణంలో ఒక ఒడ్డిన యువకుడిని ట్రాక్టర్తో దొక్కిచ్చి చంపితే మీ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతున్నాను. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులను టూర్ అని చెప్పి మహాబలిపురాన్ని తీసుకొని పోయి చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం నల్గాంపల్లికి చెందిన ఇద్దరు యువకుల్ని ఆ సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలితే ప్రభుత్వం వారు ఒక్క పైసా ఇవ్వలేదు వాళ్ళ తల్లిదండ్రులకు. అది మేము ఈరోజు మీరు ఏదో ఎక్కడో ఒక చోట మన చిన్నపిల్లలపైన దౌర్జన్యాలు, చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఈ రోజు మాత్రం ముందుకు వస్తున్నావే. ఆ రోజు ఒడ్డెల్లో జరిగిన అన్యాయాన్ని ఏంటి అడగలేదండి. మన కరుణాకర్ మన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, సాక్షాత్తు రామచంద్రారెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తున్నాను. T
టీటీడీ 54వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉదయం 7:30 నిమిషాలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా క్షేత్ర సంప్రదాయం అనుసారం శ్రీ భూ వరాహ స్వామి వారిని బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీఈఓ శ్యామలారావు గరుడల్వార్ సన్నిధి వద్ద బిఆర్ నాయుడుతో ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అటు తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీఈఓ శ్యామలారావు చైర్మన్ బిఆర్ నాయుడిని పట్టు వస్త్రంతో సత్కరించగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే రాజు, జ్యోతుల నెహ్రూ, నర్సిరెడ్డిలు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.